అందరి మా అందరి అభిమాన నాయకుడు పెద్దలు తండ్రి హరీష్ రావు గారు, గౌరవనీయులు ప్రభుత్వ సిబి పాత్రుడు సుధాకర్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు, అట్లనే జిల్లా మా డిఎఫ్ఓ గారు, మా ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, వేదికమైనటువంటి స్థానిక నాయకులందరికీ మరి ఈనాడు ఈ కార్యక్రమంలో మరి పెద్దలు హరిశన్న గారి ఏదైతే ఆశా తాపత్రయం దానికి అనుగుణంగా మీరందరూ అనుకుంటేనే, మీరందరూ సహకరిస్తేనే సిద్దిపేట నియోజకవర్గ ప్రజలతో పాటు మరి ఈనాడు మీ సిద్దిపేట యొక్క ప్రజలందరూ విద్యార్థిని విద్యార్థులు వారు చెప్పినటువంటి దానికి అనుగుణంగా వారి బాటలో నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి కాలినటువంటి పట్టణ పరుపు కావచ్చు, విద్యార్థిని విద్యార్థులు, పత్రికా విలేకరులు మరియు స్థానిక నాయకత్వానికి అందరికీ కూడా పేరు పేరున హరిత ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సంతోషం ఎందుకంటే ఈరోజు నేను మొదటి విడతలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మరి ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు మరి హరీష్ అన్న గారు, ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చింది మేము మీకు చెప్పడానికి కాదు, మేము మీ నుంచి రాష్ట్రంలో ఏ రకంగా చేపట్టాలి, సిద్దిపేటను గజ్వెల్ను మరి ఉదాహరణ తీసుకునే ఈరోజు రాష్ట్రంలో నాకు కూడా కొంత ఇంకా అవగాహన రావటానికే ఈరోజు రావడం జరిగిందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అందుకొరకే పెద్దలు హరీష్ రావు గారు చెప్పినట్టు మన ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా ఫారెస్ట్ శాఖ అధికారులతోటి మరి నన్ను పిలిచి ఈ తరాలు ఎంత నష్టపోయినా గత ప్రభుత్వాలు పాలకులు ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు, రాబోయే తరాల గురించి ఆలోచించలేదు, కాబట్టే మొట్టమొదటిసారి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈరోజు రాబోయే తరాల గురించి, భవిష్యత్తు తరాల గురించి మరి ఎంత ఆస్తులున్నా అంతస్తులున్నా మీకు ఎంత చదువుకున్నప్పటికీ కూడా మీకు గాలి పీల్చుకోవటానికే మరి రాబోయే రోజుల్లో అది దొరకకుండా అవుతుంది, కాబట్టి మీ అందరూ బాగా ఆరోగ్యంగా బతకాలంటే మరి ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఏ దేశంలో లేనటువంటి మరి తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమాన్ని 230 కోట్ల మొక్కలతోటి మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాల కిందట ప్రారంభించిన విషయం మీ అందరికీ తెలుసు. అదే రకంగా ఈరోజు 4వ విడతలో కూడా ఇప్పటికే దగ్గర దగ్గర మరి ఈ సంవత్సరం 23 కోట్ల మొక్కల్ని కూడా మరి రాష్ట్రంలో నిన్నటి వరకు నాటడం జరిగింది. గత 3 సంవత్సరాల్లో 72 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. అంటే ఇంచుమించు 100 కోట్ల మొక్కల్ని ఈరోజు ఫారెస్ట్ ఇతర ప్రాంతం నాటాం. ఫారెస్ట్లో మరి 1 కోటి మొక్కలు 100 కోట్ల మొక్కల్లో ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఫారెస్ట్కు నాటుతా ఉన్నాం. నేను చెప్పే ఉద్దేశం విద్యార్థిని విద్యార్థులున్నారు, చదువుకున్న యువతి యువకులు ఉన్నారు, మరి యూత్స్ ఉన్నారు, మీరందరూ కూడా రేపు మీ భవిష్యత్తు బాగుండాలంటే మనం అందరం కూడా ఈరోజు మనం పీల్చుకునే గాలి ఆక్సిజన్, కాబట్టి ఇలా ఆక్సిజన్ ఇచ్చేటటువంటి మరి ఇలా తెలంగాణ హరితహారం ద్వారా ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక దృఢ సంకల్పంతో, ఇది ముఖ్యమంత్రి గారి యొక్క మానస పుత్రిక కార్యక్రమం కాబట్టి వారు ఏ ఒక్కరి కొరకో కాదు, ఇది ఎవరి కొరకో కాదు, కాబట్టి యావత్తు ప్రపంచంలో ప్రాణం ఉన్నటువంటి ప్రతి జీవరాశి కూడా బతకాలంటే ఈరోజు మొక్కలు అవసరం, మొక్కల ద్వారా ఆక్సిజన్ రావడం అవసరం, కాబట్టి అందుకొరకు ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నాం. మీరు దయచేసి తప్పకుండా ఇంకా మేము ఈరోజు సిద్దిపేటను ఉదాహరణ తీసుకుంటాం, ఎక్కడికి వెళ్ళినా ఈరోజు గజ్వేల్లో ముఖ్యమంత్రి గారు ఒకే రోజు మరి మీకు నాటేటువంటి మొక్కల విషయం కూడా తెలుసు. అందుకొరకే ముఖ్యమంత్రి గారు అనేక సార్లు చెప్తారు సిద్దిపేటలో వారు ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా మొక్కలు నాటే కార్యక్రమం తీసుకున్నందుకు మాకు ఎంతో మరి వారు సంతోషం చెప్తా ఉంటే ఈరోజు వాటర్ గిడ్ అయినా ఈరోజు తెలంగాణకు హరితహారమైన ఈరోజు సిద్దిపేట నుంచే మొదలైంది, కాబట్టి మేము కూడా సిద్దిపేట యొక్క ప్రజలను ఎప్పటికి కూడా ఉదాహరణ తీసుకుంటాం. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు హరీష్ రావు గారు మీకు ఏ విషయం చెప్పినా వారు చెప్పారు,
అనేక ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా మనం బతకటానికి కొరకు ప్రాణం ఉన్నటువంటి ప్రతి జీవరాశి బతకాలంటే తప్పకుండా మనం అందరం కూడా పెద్ద మొత్తంలో భాగస్వాములు కావాలని చెప్పి అందుకొరకే విద్యార్థిని విద్యార్థులకు మీ బర్త్డే సందర్భంగా మేము ఏ స్కూల్కి వెళ్ళినా ఈరోజు ప్రభుత్వం నుంచి కూడా ఒక 5 గ్రేస్ మార్కులు మీరు ఫారెస్ట్ ద్వారా మీరు మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసినా మీరు వ్యాసరచన పోటీల్లో పాల్గొన్నా ప్రభుత్వం కూడా ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది. మీరు హరితారంలో మీరు మీరు ఇచ్చే సలహాలు సూచనలు మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా గొప్పగా తయారు చేస్తే మీకు మీకు ఎగ్జామినేషన్ అప్పుడు 5 గ్రేస్ మార్కులు కూడా హరితారంలో ఎవరు బాగా రాసిండ్రు ఎవరు బాగా చెప్పిన అని చెప్పి కూడా దానిపైన కూడా మీకు 5 గ్రేస్ మార్కులు కలపాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నుంచి జీవో కూడా ఇచ్చిన విషయాన్ని మీకు మనం వేస్తా ఉన్నాను. అందుకొరకే ఈరోజు మీ విద్యార్థిని విద్యార్థులు మీ తల్లిదండ్రులను కానీ మీ స్నేహితులను కానీ ఇలా మొక్కలు లేకపోతే మన బతికే వ్యర్థమని చెప్పి మీరు ఖచ్చితంగా మీ తల్లిదండ్రులతోటి పొలాలు ఉన్నటువంటి రైతులను పొలాల గట్ల పైన కానీ పొలాలలో బ్లాక్ ప్లాంటేషన్ కానీ ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అది పట్టణంలో కావచ్చు మీరు నివసిస్తేటటువంటి పరిసర ప్రాంతాల్లో కావచ్చు దయచేసి విద్యార్థిని విద్యార్థులు యువకులు అనుకుంటే అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడానికి మీరు ఎంతైతే ముందుండి పోరాటం చేసిండ్రో ఆ రకంగా ఈ హరిత ఉద్యమంలో కూడా యువకులు కానీ విద్యార్థిని విద్యార్థులు కూడా తప్పకుండా పాల్గొంటే మనం ఏది కూడా సాధించలేదు లేదని చెప్పి రుజువు చేసినటువంటి మన కేసీఆర్ గారు అని చెప్పి కూడా నేను మీ అందరికి మనవిస్తా ఉన్నాను. మీరు ఒకసారి ఎందుకంటే గతంలో మరి ఇలా ప్రపంచంలోనే ఇది 3వ అతిపెద్ద గొప్ప ప్రయోగం. ఒకనాడు ఒక చైనా దేశం 500 కోట్లు పెడితే బ్రెజిల్ దేశం 300 కోట్లు పెడితే ఈరోజు మన కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మీ అందరి సహకారంతో ఏర్పడిన రాష్ట్రం కాబట్టి ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా 230 కోట్ల మొక్కలు ఇది నిరంతర ప్రక్రియ ఇది 1 సంవత్సరమో 2 సంవత్సరాల కొరకు కాదు కాబట్టి మీరందరూ దయచేసి మరి ఇలా వేరే దేశాల్లో చూస్తూ ఉంటే ఈరోజు మనం ఇలా కెనడా దేశంలో చూస్తే మనిషికి సగటున 8900 మొక్కలు ఉన్నాయి. అట్లనే ఈరోజు మనం ఇంకా జర్మనీ తీసుకుంటే 4400 మొక్కలు ఉన్నాయి. రష్యాలో మరి చైనాలో 107 మొక్కలు ఉంటే మన భారతదేశంలో మనిషికి సగటున కేవలం 27 మొక్కలు ఉన్నాయి. కాబట్టి మనమందరం కూడా బాధతోటి రాబోయే తరాలను రాబోయే స్థానం ఉన్నటువంటి ప్రతి జీవరాశి బతకాలంటే తెలంగాణ హరితారం ముఖ్యమంత్రి గారి మానసపుత్రిక కార్యక్రమం మీరందరూ కూడా పెద్ద ఎత్తున రేపు రాబోయే రోజుల్లో రాబోయే తరానికి రాబోయే తరాన్ని మరి మంచి ఆరోగ్యం కొరకు మంచి ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని గడపడానికి కొరకు మీరందరూ కూడా ఇంకా హరితారం ఆఖరి మరి సిద్దిపేటతో అయితే మీ అందరినీ ఆదర్శంగా తీసుకొని సిద్దిపేట ప్రజల్ని ఆదర్శంగా తీసుకొని సిద్దిపేటలో పనిచేసే అధికారులు కూడా ఎప్పటికప్పుడు మేము మాట్లాడుతూ ఉంటాం. మీ అధికారులతో మాట్లాడి అక్కడ ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని రాష్ట్రంలో ఇంకా చేయడానికి పెద్దలు హరీష్రావు గారి సలహాలు అధికారుల సలహాలు తీసుకుంటా ఉన్నాం. ఎప్పటికి కూడా మీ అందరికీ మరొకసారి మరి ఒక ఫారెస్ట్ మినిస్టర్గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మానసపుత్ర కార్యక్రమం మీరు 100కి 100% ప్రజలు భాగస్వాములు అవుతున్నారు కాబట్టి సిద్దిపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తల వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీస్తున్నాను. జై హరితారం, జై జై హరితారం, జై హరితారం, జై హరితారం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.